చాలామంది కొత్తగా బీడ్ల పింఛన్కి వృద్ధాప్య పింఛన్కి వికలాంగులు దివ్యాంగుల పింఛన్లకు అప్లై చేసుకున్నారా అయితే ఈ వీడియో మీ గురించే కానీ నేను ఎంత న్యాయంగా మంచి మంచి వీడియోలు చేసినా నా గురించి లైక్ చేస్తలేరు సబ్స్క్రైబ్ చేస్తలేరు షేర్ చేస్తలేరు మన వీడియోలకు వీడియో లాస్ట్ వరకు చూడనే చూస్తలేరు అయినా సరే నా ధర్మో ధర్మోత్సహ నేను వీడియో మాత్రం మీ గురించి చేస్తున్నా కొత్త పింఛన్లకు అప్లై చేసుకున్నాను ప్రజాపాలన దరఖాస్తు పెట్టినాం మరల్లా మన బ్యాంక్ ఖాతా ఎట్ల పింఛన్లు రావాలి మన ఖాతాలు ఎట్లా పడాలా అని ఇన్ని రోజుల కోళ్ళు చాలా మంది కొట్టుకున్నారు కదా ఇప్పుడు నేను మీకు డీటెయిల్స్ పట్టుకొచ్చిన ఏమేం కావాలి ఎట్టెట్ట కావాలి ఎక్కడ ఇయ్యాలి అంటే ఎక్కడ ఇవ్వాలంటే కూడా చెప్తా అది లాస్ట్లో చెప్తా ఈ వీడియోని మాత్రం మిస్ కాకుండా చూడరి మీకు కొత్త పింఛన్ కావాలన్నా వద్దా అన్నది ఇదే వీడియోలో మొత్తం తెలుస్తుంది డోంట్ మిస్ దిస్ వీడియో మీకోసమే మరి తెలంగాణ మహిళలకు షాకింగ్ న్యూస్ ఎందుకంటే కొత్త వారికి పింఛన్లు ఇవ్వబోతున్నారు మరి షాకింగ్ న్యూస్ ఎందుకయ్యా అని అనుకుంటున్నారా అయితే పత్రాలు లేకుంటే మాత్రం రద్దు ఐదు పత్రాలు అయితే కంపల్సరీ ఉండాలి అది ఈ వీడియోలో నేను జోక్ గాదుల్లో నిజమే చెప్తున్నా ఇది ఆల్రెడీ గవర్నమెంట్ రిలీజ్ చేసింది కాబట్టి చెప్తున్నా అయితే ఈ మే నెలలో పదహారు నాలుగు వేల పదహారు ఐదు వేల ఆరు వేల పదహారు రూపాయలు వీరికి మాత్రమే కొత్త పింఛన్ల లీస్ట్ విడుదల ఎవరెవరు తీసుకోబోతున్నారు దానికి ఏమేమి రూల్స్ అనేటివి ఈ వీడియోలో మనము చూద్దాము అయితే త్వరలోనే తెలంగాణలో ఆసరా పింఛన్లు దివ్యాంగుల వికలాంగుల పింఛన్ల పెంపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆసరా పింఛన్లు వికలాంగుల పింఛన్లు దివ్యాంగుల పింఛన్లు ఇంకా ఇతర సంబంధించిన పింఛన్లన్నీ పెంచుతామని ఇచ్చిన మాట వాస్తవమా కాదా అయితే ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికీ కనీసం ఒక్క పింఛిన్ కూడా పెంచకపోయే పెంచకపోవడంతో అలాగే కనీసం వాటి మీద కూడా మాట్లాడు కూడా మాట్లాడకపోయాయి చాలా బాధకరం కదా మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అంటే ఎలక్షన్లు మనసులతోటి అవసరం కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మేము పింఛన్లు ఇస్తాము గివ్ గివి డాక్యుమెంట్లు కావాలి గిది గిది కావాలి అని వాళ్ళు ఏమేమి కావన్నో అవన్నిటినీ డీటెయిల్స్ విడుదల చేసిర్రు ఆ డీటెయిల్స్ వివరిస్తూ అలా కుంటి వాళ్ళకు అలాగే గుడ్డోలకు వికలాంగులకు ఎంత పర్సంటేజ్ వస్తే మనకు పింఛన్ అనేది ఖచ్చితంగా వస్తుంది అనేది కూడా కొత్తగా రూల్స్ తీసుకొచ్చారు ఇంతకుముందు యాభై ఏడు ఏళ్ళు ఉంటే పింఛన్ వస్తుండే కదా ఇప్పుడు మరి ఏం లేమన్నా తగ్గించిర్రా అదే యాభై ఏడు ఏళ్ళకు వృద్ధాప్య పింఛి వస్తుందా అది కూడా చూద్దాం అయితే ఈ వీడియోల పెన్షన్లతో సహా మనకి ఏమేమైతే అవసరం ఉంటుందో ఆ అవసరాలు డాక్యుమెంట్లు పెన్షన్లది ప్రక్రియ మొదలు కాకముందు మనం ఇబ్బంది పడకూడదని మీకు నేను ఈ వీడియో ఇస్తున్నాను వీడియో లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేసే బాధ్యత మీది మీకు నచ్చినట్టుగా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పే బాధ్యత మాత్రం నాది అయితే చాలామంది భార్యల పేరు భర్తల పేరు ఒక ఇంట్లో రెండు పెన్షన్లు వస్తూ ఉంటాయి వాటికి సంబంధించి కూడా ఏమన్నా అప్డేట్లు ఉన్నాయా తెలుసుకుందాం ఇయ్యో ఒక్కసారి చూడరి కావాల్సిన డాక్యుమెంటు ఫోటోగ్రాఫ్స్ అంటే మీరు అనుకుంటున్న ఫోటోగ్రాఫ్స్ అంటే ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అలాగే మొబైల్ నెంబరు రెసిడెన్సీ ప్రూఫ్ రెసిడెన్సీ ప్రూఫ్ అంటే మన రేషన్ కార్డ్ అంటే రేషన్ కార్డ్ అన్నమాట అలాగే ఆధార్ కార్డ్ నెంబరు సేవింగ్ బ్యాంక్ నెంబరు లేకపోతే బ్రాంచ్ లేదా స్థానిక పోస్ట్ ఆఫీస్కు చెందిన ఎ ఐఎప్ఎస్సి కోడు వయసు ధృవీకరణ పత్రము అంటే నాకు ఇంత వయసు ఉంది అనేది ఖచ్చితంగా ధృవీకరణ పత్రం మాత్రం ఉండాలి ఇంతకుముందు లెక్క నేను రేషన్ కార్డు చూపిస్తా ఆధార్ కార్డు చూపిస్తా అంటే ఇప్పుడు నడిచే ప్రసక్తే లేదు అలాగే వితంతువులు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రము ఇలా అలాగే చేనేత ఇంకో కోఆపరేటివ్ సొసైటీకి చెందిన రుజువు ఏదైనా కూడా కార్మికులకు సంబంధించినవి కూడా అవన్నీ వాళ్ళకు సంబంధించిన నేను ఈ పని చేస్తున్నా అని చెప్పేసి రుజువు చేనేత కారణయితే రుజువును సమర్పించాలి అట్లనే నలభై శాతం లేదా ఆపై వైకల్యంతో ఉన్న వ్యక్తులు అంటే మనం కుంటోళ్ళము గుడ్డోళ్ళము అని ఉంటుంది కదా నలభై శాతం నుంచి యాభై ఒక్క శాతం వరకు వినికిడి లోపం వినికిడి లోపమున్నోళ్ళకేమో చెవిటోళ్ళు యాభై ఒక్క శాతం లోపల మీద రావద్దు యాభై ఒక్క శాతం లోపల వినికీడియా అనేది రావాలి దాని పేరు సదారం సర్టిఫికెట్ సమర్పించాలి ఈ రకంగా ఇవన్నీ సమర్పిస్తే అక్కడ మనకు పింఛిని అనేది ఎవరు కూడా నిరస్కరించలేరు తిరస్కరించలేరు ఖచ్చితంగా మనకు దివ్యాంగులకు వికలాంగులకు వృద్ధులకు ప్రతి ఒక్కళ్ళకు మనకు పింఛని పుట్టే అవకాశం ఉంది కాబట్టి ఇందులో ఏమేమవుతున్నాయో ఒకటి ఫోటో ఇవి అవి ప్రతి ఒక్క డాక్యుమెంట్ని ప్రాపర్గా అందరూ ఫాలో కావాలి అయితే తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్ల పెంపుకు ఎలా దరఖాస్తు చేసుకోవచ్చు దీనికి అయితే నేను చెప్పే విషయం ఏంటంటే వాళ్ళు నాకు తెలిసి మన ఊళ్ళకి మన కరెంటు బిల్లు కానీ గ్యాస్ సిలిండర్ కానీ ఎలాగైతే వచ్చి ఎంక్వైరీ చేసుకున్నారో జాటింపు చేపిస్తారు లేదా మనకు గ్రామాలల్లో తెలియజేస్తారు వాట్సాప్ గ్రూప్లల్లో దాని గురించి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కాకపోతే ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు ఇచ్చారంటే విధి విధానంలో తెలంగాణ ప్రభుత్వం ఆసరాపించిన యోజన దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకోవడం చాలా తేలిక ఆన్లైన్గా దరఖాస్తు చేసుకోవాలనుకున్న వారు ఆర్థిక పోర్టల్ నుంచి లేదా దర్గోల్ మీ సేవ నుంచి ఈ దరఖాస్తును పొందవచ్చు అప్లికేషన్ ఫాము డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్రింటౌట్ తీసుకొని అవసరమైన సమాచారం అంతా నింపాలి అప్లికేషన్ ఫామే అవసరమైన డాక్యుమెంట్కు అటాచ్ చేయాలి అప్లికేషన్ ఫామ్ బిల్లు కలెక్టర్ ఆఫీస్లో ఇవ్వాలి గ్రామీణ ప్రాంతాల్లో అయితే మన పంచాయతీ సెక్రటరీ విలేజ్ రెవెన్యూ అధికారి ఓ దరఖాస్తు స్వీకరిస్తారు అర్హులైన లబ్ధిదారులకు మీ సేవా కేంద్రాల ద్వారా ఫామ్ పొందవచ్చు అయితే నేను అనుకుంటున్నది ఏంటి అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఎవరికైనా ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళకైతే కలెక్టరేట్కి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అది వాస్తవం గ్రామాలలో ఉండే వాళ్ళకైతే ఖచ్చితంగా ఒక టీం వచ్చి ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా దరఖాస్తు అనేది తీసుకుంటుంది తీసుకున్న తర్వాత ఇగో తెలంగాణ ఆసరా పింఛన్లు ఈ ఆసరా పింఛన్లు ఈ నెల నుంచి నాలుగు వేలు ఇస్తారా అని మనకు వచ్చిన క్వశ్చన్కు నేను మీకు ఏం చెప్పిన అంటే ఇందులో కూడా మీ పేరు రావాలి అంటే అవన్నీ కరెక్ట్గా ఉండాలి అప్పుడు మీకు వచ్చే లిస్టులో మీ పేరు వచ్చే అవకాశం ఉంటుంది ఈ నెల ఆసరా పింఛన్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం రెడీ అయింది ఒక్కటి రెండు రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమ కానుంది అయితే ఈవేళ పాత పద్ధతిలోనే పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు సమాచారం పింఛన్ పెంపుకు విధి విధానాలు ఖరారు కానందున పాత పద్ధతిలోనే పింఛన్ ఇచ్చేందుకు గవర్నమెంట్ సన్నాహాలు చేస్తోంది ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ అప్లికేషన్లు పెట్టుకున్న తర్వాత అందరికీ ఒకేసారి పెంచాలని ప్రభుత్వం యోచి యోచిస్తున్నట్టు తెలిసిన సమాచారం లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ పెంచితే ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకు రాకపోతే మరి ఇంట్లో గందరగోళం నెలకొంటుందేమో అని కొంచెం ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం మీరైతే ప్రాపర్ డాక్యుమెంట్లు అన్నీ రెడీ పెట్టుకొని త్వరలోనే గుడ్ న్యూస్ వింటారు జై తెలంగాణ చూసారు కదా వీడియో అయితే అయితే ఈ రకంగా ఈ పద్ధతిలో ప్రతి ఒక్కటి ఏమేమైతే ఉండాలని చెప్పినో అవన్నీ పక్కా ఉండాలి ఏ రకంగా మనకు పింఛన్ అనేది అప్లై చేసుకోవచ్చో తెలుసా మీ సేవ అంటున్నారు కానీ మీ సేవ కాదు రెండు వందల యూనిట్ల కరెంట్ గురించి గ్యాస్ సిలిండర్ గురించి మన గ్రామ పంచాయతీ సచివాలయం సచివాలయంలో కావచ్చు అలాగే మన మండలాఫీసులకు ప్రతి మండలు అంటే ప్రతి జిల్లాలో మండలు ఉంటాయి కదా మండల మండలాఫీసులలో ఒక సెంటర్ పెట్టుకుని కూర్చుంటారు అది పదిహేను రోజుల ఇరవై టైం ఇస్తారు ఇవన్నీ డాక్యుమెంట్స్ రెడీ చేసుకొని మనం ఆడుకో పింఛన్లకు అప్లై చేసుకోవాలి అసలు విషయం తెలిసింది కదా దయచేసి ఇప్పటివరకు లైక్ చేయను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయరు కింద కామెంట్ కూడా కొట్టి గుడ్ అయితే